ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో ఒక మీటింగ్ ఏర్పాటు ఒక సభ ఉంది. గాజువాక అంటే నాకు ఒక విజువల్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. అదే మొదట వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మద్దతుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి ఆ మద్దతు నుంచి పక్కకు జరిగి ఈ గాజువాక దగ్గర విశాఖ స్టీల్ ఉద్యోగస్తులు కార్మికులు వాళ్ళు చేసే ధర్నాల దగ్గరకు వచ్చి మద్దతుగా సంఘీభావం ప్రకటించి వాళ్ళు ఏర్పాటు చేసిన బహిరంగ సభ మీదకి వచ్చి మాట్లాడారు, గుర్తుందా? ప్రభు వీళ్ళు కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కనుక దీని మీద అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే 48 గంటలు టైం ఇస్తున్నాను అని 48 గంటలు సరిపోతుందా? వద్దా, వారం ఇద్దామా? వారం సరిపోతుందా? వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులు టైం ఇస్తున్నా. తర్వాత ఉద్యమాలు చేస్తాం అని చెప్పి అన్నారు. అక్కడికి పోయిన మాటలు ఇప్పుడు మళ్ళీ గాజువాక వస్తున్నారు. అక్కడ కార్మికులు అడగాలి, విశాఖ స్టీల్కి సంబంధించిన ఉద్యోగస్తులు కార్మికుల కుటుంబాలు అడగాలి. ఏమయ్య ఇప్పుడు వారం రోజుల్లో ఏదో చేస్తానన్నావు, ఇప్పటికేం ఉలుకు పలుకు లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, మరి దీని మీద ఏమైనా మాట్లాడేది ఉందా లేదా అని అడిగేదానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఎట్లుండొచ్చు తెలుసా, మీరు నన్ను గెలిపించారా అంటాడు. చాలాసార్లు అన్నారుగా, నా సభలకు వస్తారు పోయి జగన్ కోటేస్తారు, ఇక్కడికి ఏమో వచ్చి అరుస్తారు పోయి జగన్ కోటేస్తారు, మిమ్మల్ని నమ్ముకుంటే వీరమరణమే, మీకు మందు పోసి డబ్బులు ఇచ్చేవాళ్ళే కావాలి అని నన్ను గెలిపించారా మీరు? చాలాసార్లు ప్రజలు తిట్టాడు, అభిమానులు తిట్టాడు, ఇప్పుడు కనుక ఏమైంది వారం అన్నా ఇంకా అని వాళ్ళు గుర్తు చేశారంటే నిజంగా మీరు అది తిట్టినా తిడతాడేమో, ఏ మీరు నాకేమైనా ఓట్లేసి గెలిపించారా? గెలిపించినా బయట చేసేవాడిని అని, గెలిచిన వాళ్ళని రాజకీయాల్లో ఉండాలి, గెలిచిన పార్టీనే రాజకీయాల్లో ఉండాలి, ఓడిపోయిన పార్టీని ఏం చేయాలి? మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరికైనా రెంటికిచ్చుకోవాలా పార్టీలో? టెంట్ హౌస్ లెక్కన అందులో అధికారంలో ఉన్న వాళ్ళే పోరాటం చేస్తారా? అధికారంలో ఉన్న వాళ్ళే ఫైట్ చేస్తారా? అధికారంలో లేని వాళ్ళు చేయాలి అధికారంలోకి రావడం కోసం. ఇది ఏందో ఏది కొత్తది అని మీరు నాకు అధికారం ఇచ్చారా? మీరు నాకు ఏమైనా ఇచ్చారా? మీరు నాకు ఏమైనా చేశారా? చేయలేదు కాబట్టి కదా ఫైట్ చేసి ప్రజల మన్ననలు పొందాలి. వాళ్ళను బ్లేమ్ చేసుకుని ముందుకెళ్తే ఎట్లా వెళ్తారు? తెలియదు ఎట్లా వెళ్తారో ఎనకే తెలుసు. ఆయన గాజుబాగ్ల సభ ఉంది, అక్కడ కార్మికులు వాళ్ళు అడగాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి దీని మీద వారం రోజులు ఫైట్ చేస్తానో ఆందోళన చేస్తానో ఉద్యమం చేస్తానో ఏమైంది అని చెప్పి దానికి పోనీ ఈరోజు సమాధానం చెబుతాడన్నా చూడాలి. ఏమంటాడు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, దేనికి గాడలు గాడానిక? విశాఖ స్టీల్ను ప్రైవేటీకరిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటాడేమో. ప్రైవేటీకరించే వాళ్ళనేమో వాళ్ళతో నాకు పరిచయం ఉంది, నేను ఆటాడిస్తా అని వాళ్ళని చూసి గొప్పగా మురిసిపోతూ ఉంటాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, జయ అంటే మాలుగు తెరాకు, అల్లాలు అంకుల్ మాలుగు తెరాకు, ఆలు తెరాకు, ఆలు అని అట్లా నాకేమో వాళ్ళు తెలుసు నిన్ను ఆటాడిస్తా అంటాడు. ఆ తెలిసిన వాళ్ళేమో ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతే జగన్ ఇంక అడలు కాస్తున్నాడా? సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ వైపు నుంచి తీర్మానాలు పంపారు, దాన్ని ఎలా లాభాల్లోకి తీసుకురావచ్చు ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు విపక్ష పార్టీలకు సంబంధించిన వీళ్ళేం చేయాలి? చేసేవాడిని సమర్థించి ఎవరి చేతులు అయితే లేదో వాడిని విమర్శించాలా? అదేనా ఈయన సిద్ధాంతం? అని వారం రోజులు ఉద్యమం చేస్తున్నావు కదా, ఏమైంది ఇంకా వారం టైం కాలేదా అని చెప్పి మీరు అడగండి అయ్యా సారీ పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతాడో చూద్దాం.